అమ్మాయా అన్న నో రియలీ వెరీ హ్యాపీ టుడే ఇట్లా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మా సక్సెస్ మీట్ కంటే ఇది ఒక థ్యాంక్ యూ మీట్ రియలీ ఐ హ్యావ్ టు థ్యాంక్ అ లాట్ ఆఫ్ పీపుల్ అందులోకి మేము ఈ 30 రోజులు ఈ ప్రమోషన్స్ మేము చేసేటప్పుడు నేను పదే పదే చెప్తూ ఉన్నా భయ్యా నేను ప్రమోషన్స్కి ఎలాగో చెప్పుకుంటాం కదా సినిమాకి ఎలా అయినా చేస్తాడు అని అనుకోకండి మేము నిజంగానే ఒక మంచి కంటెంట్ తీసాము ట్రైలర్ కానివ్వండి సాంగ్ కానివ్వండి మేము వదిలిన కంటెంట్ మా పోస్టర్స్ ఎవ్రీథింగ్ సింపుల్గా న్యాచురల్గా ఒక రిఫ్రెషింగ్ ఫీల్ కల్పించే ఒక సినిమా మేము తీసాము మేము ఇది ఊరికే చెప్పట్లేదు టెస్ట్ ఆడియన్స్కి ముందే చూపించి సినిమా బాగుందని వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని అసలు నిజంగా నేను ప్రమోషన్స్లో చెప్పింది ఏమన్నా ఉందంటే వాళ్ళు చెప్పిందే నేను చెప్పానండి మీ ఆడియన్స్ అందరికీ కూడా బట్ ఇవాళ చూస్తే ఆడియన్సెస్ మాకు మెసేజ్ పంపించడము వాళ్ళు వాళ్ళు అనడము వాళ్ళు ట్యాగ్స్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెడుతుంటే నేను అన్నీ చూస్తున్నాను ఇవన్నీ చూస్తుంటే ఏంటి అంటే వాళ్ళకి మేము అనుకున్నదే వాళ్ళకు కూడా అనిపించింది అని తేట తెల్లం అయిపోయింది 100% దిస్ ఫిలిం ప్రమోషన్స్ వల్ల వచ్చిన రీచ్ కాదండి ఇది ఈ సినిమా వాళ్ళ ఆడియన్స్కి తప్పకుండా వాళ్ళకి నచ్చి వాళ్ళే ఇవాళ థియేటర్కి వెళ్ళి వాళ్ళు మాకు మళ్ళీ మెసేజ్లు పెట్టడము మాకు ఇలాంటి ఒక సక్సెస్ తెప్పించినందుకు ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆడియన్సెస్ బట్ వీ ఆల్సో హ్యాడ్ అ ప్రమోషనల్ డ్రైవ్ ఫర్ 30 డేస్ దానికి సపోర్ట్ చేసిన మీడియా మొట్టమొదటిగా మీడియా వాళ్ళకి మేము ఫస్ట్ లుక్ లాంచ్ చేసినప్పటి నుంచి ట్రైలర్కి కానివ్వండి ప్రీ రిలీజ్కి కానివ్వండి ఇంటర్వ్యూస్ తీసుకున్నారు మీరు వీటన్నిటికీ మీరు మీడియాగా మీరు మా వెంటుండి మా మెసేజింగ్ని మీరు ఆడియన్స్ దాకా పంపించారు దానికి నేను నిజంగా మీడియాకి వెరీ థ్యాంక్ఫుల్ థ్యాంక్స్ అ లాట్ ఇది ఒక చిన్నపాటి డెబ్యూ నాది మళ్ళీ బట్ దానికి మీరు అందరు ఇంత బాగా నాకు సపోర్ట్ చేసి మా టీమ్కి సపోర్ట్ చేసి మా మూవీ మెసేజింగ్ని ఆడియన్స్ దాకా రీచ్ అయ్యేలా చేశారు సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద మీడియా ఎట్ ద సేమ్ టైం వంశీ నందిపాటి గారు మా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న వంశీ నందిపాటి గారు కానివ్వండి ఏలూరు సీను గారు మధు గారు అండ్ వాళ్ళ టీంలో ఇంకొక అబ్బాయి ప్రసాద్ వీళ్ళంతా చాలా బాగా కోఆర్డినేట్ చేసుకొని మాకు ఇంటర్వ్యూస్ కానివ్వండి ఇంకా ప్రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ వీటన్నిటికీ బాగా గైడ్ చేసి హెల్ప్ చేశారు వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్ అదొక్కటే కాకుండా మేము ఈ సినిమాకి ఒక ప్రివ్యూ వేసామండి 22nd night ఎందుకు అంటే మేము ఫస్ట్ టెస్ట్ ఆడియన్స్కి చూపించిన దాన్ని వీడియో తీసుకున్నాము బట్ మాకు ఆ వీడియోలో చాలా ఎక్కువ వచ్చి అది బయట పెట్టలేకపోయాం మాకు అది ఎప్పుడో తెలిసింది అది వీడియో చూసుకున్నప్పుడే 6-7 months బ్యాక్ మేము ఇట్లా చేసుకున్నప్పుడే మాకు అర్థమైంది సో సరే అలా కాదు అని ఒక ప్రివ్యూ వేసుకొని ప్రివ్యూ మేము ఇట్లా మేము అసలు నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టలేదండి ప్రివ్యూ దీని గురించి మా మధు గారు వీళ్ళు వర్డ్ స్ప్రెడ్ చేసి ఇది వచ్చినందుకు మీడియా వారు వచ్చారు మీడియా వాళ్ళు వచ్చి ఆ రోజు ప్రివ్యూ చూశారు నార్మల్ ఆడియన్సెస్ కూడా ఒక 70 మంది దాకా వచ్చారు ఆ రోజు మేము ప్రసాద్ ల్యాబ్స్లో వేసుకున్నాం వాళ్ళందరూ చూసి వాళ్ళు అంటుంటే నాకు అసలు చాలా సర్ప్రైజింగ్ ఉంది ఎందుకంటే యూజువలీ యూత్ని టార్గెట్ చేసే సినిమా తీస్తాం ఇప్పుడు మా తిరుపతి అన్నట్టు సమ్ 16x28x32 మా గోల్ ఉంటుంది బేసిక్గా వాళ్ళకి సినిమా రీచ్ అవ్వాలి వాళ్ళు చూసి వాళ్ళకి నచ్చాలి ఇది అని ఆ యూత్ వాళ్ళందరూ చూసి ఆ రోజు ప్రివ్యూ రోజు ఫీడ్బ్యాక్ తీసుకుంటుంటే వాళ్ళందరూ వాళ్ళ నోట్ అంటే ఆటోమేటిక్గా ఇది ఫ్యామిలీ చూడాల్సిన సినిమా ఇది ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడాల్సిన సినిమా అంటుంటే ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్ బికాస్ అరే ఇది మనం ఎందుకు చెప్పలేదురా నాయన అని నేను ఫీల్ అయ్యాను బట్ ఆడియన్స్ ఆర్ ద ట్రూ జడ్జెస్ ఫర్ ఎనీ ఫిలిం ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది ఆడియన్సెస్ హూ ఆర్ సీయింగ్ దిస్ ఫిలిం అండ్ చూసి వాళ్ళు చూసి ఊరుకోవట్లేదండి వాళ్ళు మంచి రేటింగ్స్ ఇచ్చారు మాకు అండ్ ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెట్టి నన్ను ట్యాగ్ చేస్తూ నాకు విషెస్ పంపిస్తున్నారు సో నా ఆడియన్స్కి జనరల్ ఆడియన్స్ మూవీ బబ్స్కి అందరికీ ఈ సినిమా వచ్చి నిజంగా ఒక సినిమా మంచి సినిమా వస్తే ఆదరిస్తారు అని మనం వేరే సినిమాల గురించి వింటున్నాను నేను ఇప్పటివరకు నాది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సో నేను మంచి సినిమా తీసానన్న నమ్మకం నాకు ఉండింది ఇప్పుడు ఆ ఒపీనియన్ ఇది ఆడియన్స్ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంటే కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ వాంట్ టు థ్యాంక్ ఆడియన్సెస్ ఆల్ ఓవర్
నా ఇది వరకు సినిమాలు చూసిన ఆడియన్సెస్ మళ్ళీ వచ్చి సినిమా చూస్తున్న వాళ్ళు కానివ్వండి, కొత్తగా యాడ్ అయ్యి సినిమా చూస్తున్న వాళ్ళు కానివ్వండి, అందరికీ థ్యాంక్ఫుల్, వెరీ హ్యాపీ. ఐఎమ్ ఆల్సో హ్యాపీ దట్ టుడే ఆన్ దిస్ డే సండే రోజు ఇవాళ ఐఎమ్ విత్ మై టీమ్. అందరూ సినిమాకి మా సినిమా కష్టపడ్డ వాళ్ళే, మా ప్రొడ్యూసర్స్ భవానీ గారు అని అయితే ఏమి, డాక్టర్ గారు అయితే ఏంటి, ప్రశాంత్ గారు, తిరు, మన మోయిన్, మన ఏడ అబ్బాయి ఎలిబేడ, ఓకే ఆ అబ్బాయి పేరేంటి, రోహన్, రోహన్, కార్తిక్ దేవ్, కార్తిక్ దేవ్, ఆ అమ్మాయి పేరు మన లిలీ, ఎమ్లిన్, ఎమ్లిన్, వీళ్ళందరూ కూడా మా మిగతా యాక్టర్స్ ఇక్కడ లేరు. అలీ రేజాకి మంచి పేరు వచ్చింది, నిఖిల్ రవి గారికి, చక్రపాణి గారికి మంచి పేరు వచ్చింది, ఆయన స్టీరియోటైప్ బ్రేక్ చేశారు ఈ సినిమాతోటి, అందరికీ చాలా. శ్వేత అవస్థి, తను కూడా మంచి రోల్ వేసింది, తన సినిమాకి కూడా మేము మొన్న ప్రసాద్స్లో చూసినా, మొన్న ప్రివ్యూలో చూసినా ఆవిడన్న డైలాగ్ కూడా చాలా మంచి రెస్పాన్స్ అది రావడం. అది యూజువలీ ఎట్లా అంటే అసలు అందరూ ఎంజాయ్ చేశారు సినిమా, బేసిక్గా హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేశారు సినిమాని. ఈ హార్ట్ఫుల్ ఎక్స్పీరియన్స్ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టా ఒక చిన్న ప్రివ్యూది ఫీడ్బ్యాక్ వీడియో, ఒకసారి మీరు ఇంకా చూడని వాళ్ళు ఒకసారి వెళ్ళదు అక్కడ చూడండి, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది, హ్యాపీగా వెళ్ళండి. నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన ఆఫ్ కోర్స్ మీడియా వారికి, వంశీ గారికి, మా పిఆర్ఓ టీం వాళ్ళందరికీ థ్యాంక్ యూ. బట్ ఆల్సో నేను అడగంగానే నిఖిల్ గారు ట్రైలర్కి రావడం, ఆయన లాంచ్ చేసి ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక బ్లెస్సింగ్స్, ఒక బెస్ట్ విషెస్ టీమ్కి ఇవ్వడం, నేను అడగగానే వరుణ్ తేజ్ గారు వచ్చి తప్పకుండా నేను వస్తా, ఐ లైక్ యూ, ఐ లైక్ యువర్ ఫిలిం, మాకు నీకు ట్రైలర్ బాగుంది అని వచ్చి వాళ్ళు వరుణ్ తేజ్ గారు మా ప్రీ రిలీజ్లో మాట్లాడిన విధానం, మాకు బెస్ట్ విషెస్ ఇవ్వడం ఇది. అండ్ విశ్వక్ సేన్ కూడా ట్వీట్ చేశాడు, తరుణ్ సపోర్ట్ నాకు ఉండింది, నాగ చైతన్య గారు పర్సనలీ నాకు చెప్పారు నీ సినిమా చాలా బాగుంది అని, నితిన్ గారు మెసేజ్ చేసి చెప్పారు అరే నీ సినిమా బాగుంది, నీది ఆడాలి, ట్రైలర్ చూశాను అది ఇది అని. ఈ మనకి ఆల్ బిగ్ స్టార్స్ ఎవరెవరైతే నాకు ఇట్లా హెల్ప్ చేశారో ట్వీట్ చేసి ఇది చేసి, ఎవరండి, సాయిధరమ్ తేజ్ గారు, అఫ్కోర్స్ సాయిధరమ్ తేజ్ గారు ఎప్పుడు హీ వాజ్ విత్ మీ, సుధీర్ బాబు గారు, సాయిధరమ్ తేజ్ గారు, సుధీర్ బాబు గారు, మన యాంకర్ రష్మి గారు కూడా షీ ఆల్సో ట్వీటెడ్ అబౌట్ ఇట్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ ఫ్రాటర్నిటీ సపోర్ట్ నాకు ఇలా రావడము, అండ్ ఐ వాజ్ ఏబుల్ టు ప్రాపగేట్ మై ఫిలిం బికాస్ ఆఫ్ దేర్ ట్వీట్స్ ఆల్సో. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్, వాళ్ళ పర్సనల్ ప్రజెన్స్కి, వాళ్ళ ట్వీట్స్కి, వాళ్ళ సపోర్ట్కి ఐఎమ్ థ్యాంక్ఫుల్. సినిమా చాలా బాగుంది, మేము చాలా మంచి సినిమా తీసాం, మాకు ఆల్రెడీ కలెక్షన్స్లో తెలుస్తున్నాయి, ఈ రన్ ఇలానే కొనసాగాలని. ఇవాళ ఒక థ్యాంక్ యూ మీట్, ఎట్ ద సేమ్ టైమ్ ఇట్స్ అ రిమైండర్, సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. మళ్ళొకసారి ఆడియన్సెస్కి, మీడియా వారికి అందరికీ థ్యాంక్ యూ, ఫస్ట్ సినిమా హిట్ చేశారు, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్.